பரிசுத்த பாட்டியாம்சம் பரிசுத்த பாட்டியாம்சம் పద్యభాగంలోని ఆరవ పాఠమైన ఈ దారి ఎక్కడికి పోతుంది అనేది పాఠాన్ని మనము చెప్పుకుంటున్నాం. కవి పరిచయం చెప్పుకున్నాం, ఇక రెండోది కవి పరిచయం చెప్పుకున్నాం, రెండోది ఇప్పుడు పాఠం స్టార్ట్ చేస్తాం. ఎంత చక్కగా చెప్పాడు అనేది చదువుతాను, ఒకసారి విని ఆలకించండి. దయచేసి మాట్లాడేది ఎవరున్నా, ఎవరో నన్ను ఈ దారిలోకి విసిరేశారు, నడిచిపోతున్నాను నా భావాలు పట్టుకుని ఈ ఇరుకు సందులలో. వేకువ తొలి నక్షత్రాన్ని కనుపాపతో పట్టుకుని నడిచిన కొద్దీ దూరం జరిగే గమ్యం కోసం కలల కాళ్ళ మట్టిలో తణుపుకుంటూ నడిచిపోతున్నాను. మళ్ళీసారి వినడం, ఎవరో నన్ను ఈ దారిలోకి విసిరేశారు, నడిచిపోతున్నాను నా భావాలు పట్టుకుని ఇరుకు సందులలో. వేకువ తొలి నక్షత్రాన్ని కన్ను పాపాలతో పట్టుకుని నడిచిన కొద్దీ దూరంగా జరిగే గమ్యం కోసం కలల కాళ్ళు మట్టిలో తణుపుకుంటూ నడిచిపోతున్నాను. ఇది కవిత ఖండిక. ఈ ఖండికలో ఈ యొక్క అద్దేపల్లి రామమోహన్ రావు గారు ప్రపంచీకరణం జరుగుతుంది. ఈ ప్రపంచీకరణ మొత్తం కూడాను ఏ విధంగా జరుగుతున్నది, ఆ యొక్క మనుషులు ఏ విధంగా ఉన్నారనేది చెప్తాం, చూసుకోమా. ఏవో తెలియని శక్తులు అంటున్నాడు నన్ను ఈ ప్రపంచీకరణ దారిలోకి గెంటేశాయి. ప్రపంచీకరణం అనేది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఫ్రాన్స్ విప్లవం జరిగినప్పుడు, ఆ ఫ్రాన్స్ విప్లవం తర్వాత మనుషులు చేస్తున్నటువంటి పని మీద యంత్రాలు వచ్చి మీద పడ్డాయి. ఆ యంత్రాలతో ప్రతి ఒక్క పని కూడాను చాలా తొందరగా, సమయం తక్కువ పని ఎక్కువ అన్న విధంగా ఈ యొక్క ప్రపంచీకరణ అనేది సాగిపోతుంది. అలా నాకు ఇష్టము లేని ఈ ఇరుకు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అలాగ ఇప్పుడైతే ఈ యొక్క ప్రపంచీకరణలో నన్ను ఇసిరేశారు, ప్రపంచం మొత్తం కూడాను నాకు ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రపంచంలోకి నన్ను ఇసిరేస్తే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. వేకువ చొక్క ఉదయించినప్పటికీ, వేకువ చొక్క ఎప్పుడు వస్తుందమ్మా, సాయంత్రం సాయంకాల సమయంలో వస్తుంది. ఆ సాయంకాల సమయంలో తొలి నక్షత్రము ఆకాశ వీధిన ఒక్కసారిగా వెలసినప్పుడు ఆ యొక్క గమ్యం చేరుకోవడం కోసము అలా నడుస్తూనే ఉన్నా. నడిచిన కొద్దీ చేరవలసిన గమ్యం ఏదన్నదో అది ఇంకా దూరం అవుతుంది. నడిచే కొద్దీ కూడాను అలా ఆ ప్రపంచీకరణలో విసిరేసినప్పుడు నడిచే కొద్దీ కూడాను ఆ యొక్క గమ్యం ఏదో ఏమవుతుందంటే దూరం అయిపోతుంది. ఎలా అని అంటే, ఎండమావి చూసా కదమ్మా, ఎండమావిని ఆ యొక్క ప్రాంతంలో చూసినప్పుడు, అంటే ఒక తారు రోడ్డుపై చూసినప్పుడు నీటిలా ఉంటుంది, నీరులా ఉంటుంది, కానీ అది నీరు కాదు. అలా ఎండమావిలాగా ఇంకా దూరమే వెళ్ళిపోతుంది. ఏది చేరవలసినటువంటి గమ్యస్థానం. దేశాభివృద్ధి కోసము నేను కలలు తలుచుకుంటూ మట్టి దారిలో నేను నడుస్తున్నాను. ఈ యొక్క దేశ అభివృద్ధి కోసము, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశ అభివృద్ధి కోసము నేను నా మనసులో ఒక కళ కన్నాను. ఆ కళ మట్టి దారిలో నడిచి వెళ్తున్నాను. ఆ కళ కోసము మట్టి దారిలో నడిచి వెళ్తున్నాను. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక సమూలంగా మార్పులు వచ్చినాయి. ఒక్కసారిగా అత్యంతరం కొన్న తర్వాత ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎంత విపరీతంగా సాగిందమ్మా. అదేవిధంగా మనకి నాగులతో చేయటువంటి పనులు ట్రాక్టర్ వచ్చినాయి. ట్రాక్టర్తో చేయవలసిన పనులు అనేక మిషన్లు వచ్చినాయి. కోత మిషన్లు వచ్చినాయి, చెరుకు మిషన్లు వచ్చినాయి, రకరకాల మిషన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడాను ప్రపంచీకరణ ప్రభావం చేత ఆధునిక పరమైనటువంటి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ యొక్క ప్రపంచీకరణ ప్రభావము ఈ యొక్క బడుగు బలహీన జాతుల మీద చాలా ఎక్కువగా పడింది. ప్రతి ఒక్కడు కూడాను వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రపంచీకరణలో నన్ను ఇసిరేశారు. అలా నడుస్తూ నడుచుకుంటూ నేను ఉదయం చొక్క ఉదయించినప్పటి నుంచి కూడా నేను ఆ యొక్క గమ్యం చేరాలని నేను నడుస్తున్నాను. కానీ అది
ఎన్న మావిలాగా అది ఇంకా దూరం 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 పెరుగుతూనే ఉన్నది తప్ప అది గమ్యం చేరుకోవడానికి దగ్గరగా లేదు అని చెప్తూ ఈ దేశాభివృద్ధి కోసం నేను కలలకు అంటున్నాను. ఆ కళ ఎలాగుందంటేని మట్టి రోడ్డులాగా ఉన్నది, ఆ దారిలాగా ఉన్నది. ఎందుకంటే వర్షం కురిస్తే మట్టి రోడ్డు యొక్క పరిస్థితి మీకు చూస్తూ ఉంటారు కదా. సో దాన్ని అడిగేస్తే వరద నడవలేని స్థితి. అలాగా తన కళలో కూడాను మట్టితో సమ్మిళితమై ఉన్నాయని కవి యొక్క భావన. నెక్స్ట్ ఖండిక. నాలాటి జనమే నాకు తోడుగా, తల మీద నిన్నటి కిరీటాలు, కళ నిండా రేపటి దీపాలు, ఒంటి నిండా కాలం కార్చిన మచ్చలు, నడుస్తున్న అడుగుల్లో మురుగుతున్న మూలుగులు, సమూహాలు సమూహాలు నాతో నడుస్తూ నాకు ఎదురొస్తూ మహాజన సమూహాలు, దారి నిండా కనిపించే దృశ్యాలు, వినోదాలు విషోదాలు, కిక్కిరిసిన ముఖాల ప్రతిబింబాలు. ఎంత చక్కగా చెప్తున్నావు చూడమ్మా. నాలాటి జనమే నాకు తోడుగా అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడో ప్రపంచీకరణ నేపథ్యంలో నన్ను ఎవరో నన్ను ఇసిరేస్తారు కదా, అలా నడుచుకుంటూ 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 వస్తున్నారు కదా, కేవలం నేను ఒక్కడేనే అనుకున్నాడు కవి. కానీ ఇక నాతో పాటు నాకు తోడుగా అనేక మంది జనం ఉన్నారంట. వాళ్ళ తల మీద ఏమున్నది, నిన్నటి కిరీటాలు, కళ్ళ నిండా రేపటి దీపాలు, ఒంటి నిండా కాలం కాల్చిన మచ్చలు, నడుస్తున్న అడుగులలో మునుగుతున్న మూలుగులు, సమూహాలు సమూహాలు నాతో నడుస్తూ నాకెదురొస్తూ మహాజన సమూహాలు, దారి నిండా కనిపించే దృశ్యాలు, వినోదాలు విషాదాలు, కిక్కిరిసిన ముఖాల ప్రతిబింబాలు అంటూ కవి చెబుతున్నాడు. అంటే నేను వెళ్ళే దారిలో నాలాంటి జనమే నాకు తోడుగా నడుస్తున్నారు. నేను ఒక్కడే నడుస్తున్నాను అనుకున్నాను కాదు, నాకు తోడుగా నాలాంటి జనమే అనగా జన సమూహం కూడాను నడుస్తున్నారు. ఉదాహరణకి మనకి కరోనా కాలంలో ఎంతమంది వలస జీవులు ఆ యొక్క రోడ్ల మీద నడుస్తూ వచ్చారు, గమనించారా? ఎంతమంది వలస జీవులు బతుకు పట్ట చేట పట్టుకుని వాళ్ళ యొక్క గమ్యస్థానం చేయడానికి నడుస్తున్నారు. గమ్యం రాష్ట్రాలు దేశాలు దాటుకుంటూ వాళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడ కూడాను నేను వెళ్ళే దారిలో నాలాంటి జనమే నాకు తోడుగా నడుస్తున్నారు. వాళ్ళ తలల మీద పూర్వం చక్రవర్తులకు కిరీటాలు ఉన్నాయి, ఉన్నాయా? అందుకే అలా అంటున్నాడు, వాళ్ళ తల మీద నిన్నటి కిరీటాలు. నిన్నటి కిరీటాలు అంటే మళ్ళీ ఎవరు పరిపాలించారు? రాజులు, చక్రవర్తులు, మహారాజులు, గవర్నర్ జనరల్స్, ఇలా వాళ్ళ తలల మీద పూర్వం చక్రవర్తుల్లో బతికినందుకు ఆ యొక్క చక్రవర్తులకు తల మీద ఏమనేటనే కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు పెట్టుకున్నంత వరకు కూడాను వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేది వాళ్ళ జీవితంలో ఉన్నాయి. అందుకే నిన్నటి కిరీటాలు అని అంటే వాళ్ళ యొక్క ఔన్నత్యానికి, వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క రాజ అహంకారానికి సూచికగా ఉన్నాయి. అలా నిన్నటి కిరీటాలు ఉన్నాయి. ఇప్పుడు నేటి భవిష్యత్తు కోసము కళ్ళల్లో దీపాలు వెలిగించుకుని ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క రోజులు రాత్రిక రోజులన్నీ కూడా పోయాయి. రాత్రిక రోజులు పోయి ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాలు వెళ్తాయి. ఇక ప్రజాస్వామ్య రాజ్యాల్లో స్వతంత్రం కోసము కోటి దీపాలతోటి ఎదురు చూస్తున్నట్టుగా ప్రజలు ఇక్కడ కూడాను రేపటి యొక్క భవిష్యత్తు కోసము వాళ్ళ కళ్ళల్లో దీపాలు వేసుకుని చూస్తారు. ఎలా అంటే గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామం చేసినప్పుడు దగ్గరగా సుదీర్ఘంగా 1947 వరకు కూడాను ఆయన ఉద్యమం చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు ప్రజలకు కూడాను స్వాతంత్రం వస్తుంది వస్తుంది వస్తుంది, స్వరాజ్యం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ స్వతంత్ర పొలాలు వాళ్ళు అనుభవించారా? గాంధీ గారు అనుభవించారా? లేదే. దాని తర్వాత వచ్చినటువంటి జనం అనుభవించారా? లేదు. ఎవరు అనుభవించారంటే రాజకీయ తొత్తులు, స్వార్థపూరిత రాజకీయ నాయకులు, బడ వ్యాపారులు, ఈ విధంగా వాళ్ళు దాన్ని ఆ యొక్క స్వాతంత్రం యొక్క ఫలాన్ని నిర్వీర్యం చేసేసి ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఈ యొక్క నేటి ప్రజానిక ముక్కి ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిందా అనేటువంటి ప్రశ్నలోనే ఉండిపోయారు. ఎందుకు స్వతంత్రం ఎవరికి వచ్చింది అంటే
రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలు పాలన చేసుకోవడానికి వచ్చింది. బడా వ్యాపారులకు వాళ్ళ దగ్గర నుంచి టెండర్ రూపంలో మింగడానికి వచ్చింది. ప్రజలు ప్రజలను కానీ మనసులు కానీ బ్రతుకుతున్నారు. స్వతంత్రం అనేది కేవలం అందినటువంటి అందరిని ద్రాక్ష పండులాగా మిగిలిపోయిందే తప్ప మనకి ఫలహారాన్ని అందించేటువంటి ఫలంలాగా ఆహారాన్ని పట్టనిపోయేటువంటి జనుడు ఫలంలాగా ఉండలేకపోయింది అని ఇక్కడ కవి తన యొక్క వ్యక్తిత్వంలో ఎన్నడక చెప్తున్నాడు. అందుకే అలాంటి చక్రవర్తులు పరిపాలించారు. చక్రవర్తులకు సూచనగా చక్రవర్తులకు ఆ అధికార పరాక్రమాన్ని తెలిపేటటువంటి విధంగా ఆ యొక్క కిరీటం గుర్తుగా ఉన్నది. నేడు రాత్రికం పోయింది, రాజులు పోయారు, ఇప్పుడు మిగిలింది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఏముందంటే అక్కడ భవిష్యత్తులో ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుంది అని ఎదురు చూపుల తప్ప మంచి అనేది న్యాయం అనేది ఎక్కడ జరగడం లేదనేది ఈ కవి యొక్క భావన. అంటే అందరూ వర్తమానంలో దేశం ప్రపంచీకరణ విష బీజాల ప్రభావాలకు దెబ్బలు తినే ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రపంచీకరణ రాకముందు అంతా కూడా సస్యమలంగా ఉన్నది. వ్యాపార ప్రైవేటైజేషన్ అనేది లేదు, అంతా కూడా ప్రభుత్వ పరంగానే ఉన్నది. ఎప్పుడైతే ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటైజేషన్ వచ్చిందో, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారో, అప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి వస్తువుకు కూడా డిమాండ్ పెరిగిపోయింది, దాన్ని సప్లై తగ్గిపోయింది. ప్రతి వస్తువును కూడా మార్కెట్లో వెలకి కొనుక్కోల్సి వస్తుంది. అలా ప్రపంచీకరణ నేపథ్యం విష బీజాలు చిమ్మేస్తుంది. అన్నీ కూడా ఫ్యాక్టరీలే, అన్నీ కూడా ఫ్యాక్టరీలే, చిన్న తరహా కావచ్చు, పెద్ద తరహా కావచ్చు, ప్రతి ఒక్క ఫ్యాక్టరీ నుంచి విష పదార్థాలే తప్ప మంచివేమైనా వస్తున్నాయా? రావడం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు తినేటటువంటి ఫుడ్లో కూడా ప్రపంచీకరణ ప్రభావం చేత పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నావు. ఇంకొక మాట చెప్పనమ్మా, రైతులకి పెస్టిసైడ్స్ వ్యవసాయంపై ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలియదు, కానీ రైతులకు మాత్రం బాగా పనిచేస్తుంది. అర్థం కాలేదన్న మాట అయితే, ఒరే పురుగు మందులకు అంటారా రైతులు, దేనికి? చేనుకి పురుగు అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాలను చంపడానికి, అవునా కాదా? ఆ యొక్క చంపే క్రమంలో పావులేట డబ్బ 500 రూపాయలకి వస్తుందనుకో, మనోడు గట్టిగా పడుతున్నాడు, ఇంకెక్కువ తావాలని 1 లీటర్ రూపాయకి ఎత్తున్నాడు. అది అక్కడ పురుగులు చంపడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ వీళ్ళ తావడానికి అయితే మాత్రం గట్టిగా ఉపయోగపడుతుంది. అందుకే పురుగు మందులు పెస్టిసైడ్స్ ప్రపంచీకరణ నేపథ్యంలో ఏది డెవలప్ అయిందంటే, రైతుకి కావచ్చు, సామాన్య మానవుడికి కావచ్చు, ఆహార కొరత ఏర్పడింది, ఫ్యాక్టరీలు ప్రభావం పెరిగిపోయింది. ఇది ప్రపంచీకరణం అంటే డెవలప్మెంట్ 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 అంటూ ఉన్న భూములకు కూడా తగలజేస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటైజేషన్ అనేది ఈ యొక్క దేశంలో బాగా పెరిగిపోవడం కారణం చేత అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఆ కుంటి పడిపోతుంతో వారంతా నడుస్తూ అడుగులు వేస్తూ ఏవేవో బాధలు మురుగుతున్నారు. ఇప్పుడు కూడాను కష్టాలు కన్నీళ్ళు కూడాను ఇప్పుడంటే మనపై పరువు అనేటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకు తెలుసమ్మా? సమాజంలో ప్రతి ఒక్కలో కూడాను కష్టపడి పనిచేసేటటువంటి తత్వానికి అందరూ దూరం అయిపోయారు. కష్టపడే తత్వానికి అందరూ దూరం అయిపోయారు. ఫ్రీగా ఎలాగొస్తుంది, ఎలాగ సంపాదించాలి, ఈ ఆలోచనతో ఎక్కువగా గడుపుతున్నారు. ఎందుకు అని అంటే, సమాజాన్ని ముందుకు నడిపేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఉపాధి పనులు అనేది చూపించాలి, చదువుకు తగ్గ ఉద్యోగాన్ని నువ్వు చూపించాలి. నువ్వు చూపించకపోతే నువ్వు చదువుకుని ఉపయోగం ఉన్నది? ఎంపీసీ బైపీసీ ఇది ఏది డిగ్మల గ్రూపులో కూడా పెట్టారు, పెట్టిన తగ్గట్టుగా నువ్వు రిలేటెడ్గా ఉండాలి కదా. సో ఒక్కొక్క సెక్టార్ తీసుకుంటే అన్ని కూడా బాధపడేటువంటి అంశాలే. అక్కడ చెప్తున్నాడు చూసుకోమ్మా, వాళ్ళంతా నడుస్తున్నారు అడుగులు వేస్తూ ఏవేవో బాధలు వాళ్ళ కొంచెం బాధతో మునుగుతున్నారు. అలాంటి జనాలు సమూహాలుగా నాతో పాటు నడుస్తున్నారు. ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క సమస్య, ఆ సమస్యకు తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో నడుస్తూనే ఉన్నారు. ఏమండి, ఒకప్పుడు చెప్పులు కుట్టేవాళ్ళు ఉండేవారు, మిషన్లో కుట్టేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అన్నీ కూడాను మిషన్లే కొడుతున్నాయా, మనుషులే కొడుతున్నారా? కాదు కదా, మొత్తం కూడాను టెక్నాలజీ కదా, ప్రింటెడ్ మెటీరియల్ వచ్చేసింది. ఇది ఎంత నష్టం?
ప్రపంచిక నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడాను ఈజీతరం చేసినప్పుడు మరి మనిషికి ఎలా బతుకుతాడు? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి కదా. ఒకసారి మనకి బావులుండేవి, చెరువులుండేవి, కాలువలున్నాయి, వాటిలోనే నీరు తెచ్చుకునేవారు. ఇప్పుడు బావులు పోయినాయి, చెరువులు పోయినాయి, ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ అంతా కూడా మనం తాగేస్తే ఎక్కడ తెచ్చుకుంటాం వాటరు? ఇప్పుడు మనం తాగే వాటర్ కూడా మంచిది కాదంటారు. ఇంకెక్కడ తాగుతారు వాటర్? వాటర్ పొల్యూట్ అయిపోతుందంటే దేవుని వల్ల, అది కూడా మన వల్లే కదా. అంటే ప్రపంచిక నేపథ్యంలో ప్రతి వస్తువు కూడాను పొల్యూటెడ్ అయిపోయే వస్తుంది తప్ప మన దగ్గరికి స్వచ్ఛమైనది గాలి కూడా మన దగ్గర లేదు. స్వచ్ఛమైన గాలి కూడా మన దగ్గర లేదు. మనకి హాస్పిటల్కి వెళ్తే ఐసీయూ అనే ఉంటుంది కదమ్మా, ఆక్సిజన్ పెడతారు కదా. బయట ఉన్న గాలి ఆ గాలి ఇవ్వలే కదా. అక్కడ గాలి కొనుక్కుంటున్నామో, ఇక్కడ మనం స్వేచ్ఛగా పీల్చుకుంటున్నాము. అంటే ఈ గాలి కలుషితం అయిపోతే ఆ గాలి దగ్గరికి వెళ్ళాము. ఆ గాలి ఎక్కడ ఉంది? ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు కూడాను ప్రపంచిక నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడాను అమ్ముడుపోయే వస్తువులాగా చేసింది తప్ప వేరే పడవలా లేదు. ఈ యొక్క ప్రపంచిక నేపథ్యంలో ప్రజలపై ఇంకా భారమే పడుతుంది. ఎందుకంటే నిరుద్యోగం ఇలాగ నాకు ఎంతో మంది జనం నాకు ఎదురుగా వస్తున్నారు. దాని నిండా కనిపించే దృశ్యాలు ఉన్నాయి, వినోదాలు, దుఃఖాలు. ఒకడికేమో ఆ యొక్క ప్రపంచిక నేపథ్యంలో ఆ యొక్క జనాల యొక్క ఘోష ఒకడికి వినోదంలా కనబడుతుంది. ఎవడికి? ధనవంతులకి, బడా వ్యాపారులకు అది వినోదంలా కనబడుతుంది. మిగిలిన వాడికి, బాధపడేవాడికి దుఃఖం. ఇలాగ అందరి ముఖంలో కూడాను నీడలా అవి కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ఎంత బాగా చెప్పుకోడు, అందుకని చూసుకున్నాము. ఒకసారి తల మీద నిన్నటి కిరీటాలు, రాజులు రాత్రికాన్ని కోల్పోయారు, ప్రజాస్వామ్యం వచ్చింది, కళ నిండా రేపటి దీపాలు, రేపు ఇంకా భవిష్యత్తు ఉన్నది, రేపటి పుట్టే రాబోయే తరానికి ఇంకా నేను మంచి వస్తువులు అందించాలి, మంచి తరాన్ని అందించాలి అనేటువంటి అంశాలని గుర్తు చేస్తున్నారు. ఒంటి నిండా కాలం కలిసిన మచ్చలు, కాలం అయినటువంటి కాటుకి ఇంకా దెబ్బలు కూడా మాయలేకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి నేటి కాలంలో కరోనా, కరోనా కాలంకి మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. తిండి లేక, తెప్పలు లేక అనేక మంది అశువులు కూడా బాసారు, అనేక మంది సేవలు చేస్తూ చనిపోయారు. వీళ్ళందరూ కూడాను కాలం వెళ్ళిన కోటకే కదా. కాలం ఒక మచ్చ వేసింది, ఆ మచ్చకి యావత్ ప్రపంచం కూడా కుదిరైపోయింది కదమ్మా. ఎందుకు వచ్చింది ఉపద్రవము అంటేని ఎవడో మనకి గిట్టనోడు మన మీద ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఫలితమే ఈ యొక్క కరోనా. అది చైనాలో వుహాన్లో అని ప్రతి ఒక్కరు కూడా కోడై కూస్తున్నా, కానీ మనుషులంటూ మార్పు ఉన్నదమ్మా. మనుషులేం మార్పు ఉన్నదా? ఇది అంటే కాలమైనటువంటి మచ్చలకు కూడా మనం భయపడతలేదు. ప్రపంచిక నేపథ్యంలో వెళ్ళిపోతుంది. ఆ ప్రపంచిక నేపథ్యంలో ఎవరి మీద పడుతుందంటే రేపటి తరము పై పడుతుంది. ఆ తరము మనం ఏం చేస్తామంటే భవిష్యత్ తరాలకి మనము ఏదైనా ఒక కొత్తగా ఆశతో మనం ఎదురు చూస్తున్నాము. ఆ ఆశ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది అని కవి తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ, ఒంటి నిండా కాలం కలిసినటువంటి మచ్చలో నడుస్తున్న అడుగుల్లో మూలుగుతున్న మూలుగులు సమూహాలు సమూహాలుగా నడుస్తూ నాకు ఎదురొస్తూ మహాజన సమూహాలు దారి నిండా కనిపించే దృశ్యాలు. అందుట్లో వినోదాలు ఉన్నాయి, విషాదాలు ఉన్నాయి. కిక్కిరిసినటువంటి మొక్కల ప్రతిబింబాలు ఇక జనము తోచుకుంటూ వస్తున్నారు. అది ఎవరికి తెలుసమ్మా? ఉదాహరణకి మనకి రైతు ఉద్యమాలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. జగన్ గారు పాదయాత్ర కూడా చేశారు, చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర వెనక తండోప తండాలాగా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అంటే కొందరు ఆ యొక్క బాధను చెప్పుకోవడానికి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోవడానికి జగన్ దగ్గరికి వచ్చారు. కొందరు ఆయన చూడడానికి వెళ్ళారు, కొందరు రకరకాల ప్రయోజనాల కోసం వెళ్ళారు. కానీ ఎవరు వెళ్ళినా సరే ఒకే ఒక ప్రయోజనం కోసం వెళ్తారు, నా యొక్క బాధను జగన్కు వివరించాలి అని. ఇక్కడ పార్టీ కదా నాన్న, కానీ బాధ చెప్పుకోవాలనుకుంటే ఇదేటటువంటి ఒక పాదయాత్ర ఒక ఉద్యమకర్త చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఉద్యమం వెనక కూడాను ఒక్కరితోటి ప్రస్థానం జరుగుతుంది. అలాగ కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది. అలాగ మనకి రష్యాలో వచ్చినటువంటి సోషలిజం బీచ్, సారీ ఫ్రాన్స్లో వచ్చినటువంటి ఫ్రాన్స్ విప్లవం ఆధారం చేసుకుని ఈ యొక్క ప్రాపంచీకరణ ప్రభావం అనేది ఆధునిక వస్తువులు రూపకల్పన ఎప్పుడైతే జరిగిందో
ప్రజల యొక్క మనుగడ ఉండే కొద్దిగా దెబ్బ తినేస్తుంది. ఆహారం కోసం కొరత ఇంకా ఏర్పడుతూనే ఉన్నది. పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రం నుంచి మనం ఇంకా దిగుమతి చేసుకుంటూనే ఉన్నాము. స్వతసిద్ధంగా పండించుకున్నటువంటి పంటలకి గిట్టుబాటు లేక ఎంతో మంది రైతులు వాళ్ళ యొక్క జీవితాలని అసువులు బాసేటువంటి సందర్భాల్లో చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. స్వతంత్ర ఫలాల కోసం ఇంకా అనుభవిస్తారనుకునేటువంటి జీవులు కూడాను ఆ యొక్క అందటువంటి ద్రాక్ష ఫలాలాగానే ఉన్నాయని కవి యొక్క భావన. నెక్స్ట్